సార్ సార్ కొంచెం రెండు రోడ్ల గాను నాలుగు రోడ్ల 400,000 తోటి సీసీ రోడ్లకు భూమి పూజ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించి నా చేతుల మీద చేయించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాయికల్ మండలంలో రాయికల్ తర్వాత అతిపెద్ద గ్రామమైన ఇటికల ఈనాడు యువకుల చేతిలో ఉంది. యువతి సర్పంచ్గా, మిగతా యువతి యువకులు ఉప సర్పంచ్గా, వార్డు సభ్యులు ఉన్నారు. అట్లే మండల నాయకులు కూడా ఇవాళ విద్యావంతులైన యువతి మళ్ళీ మన ఎంపీపీ గారు, జడ్పీసీ గారు ఉన్నారు. వాళ్ళందరి నేతృత్వంలో తప్పకుండా నేను మరియు మన ఎంపీ గారు కానీ అందరి సహకారంతో, ప్రియోత్తమ నాయకురాలు కవిత గారి సహకారంతో తప్పకుండా అభివృద్ధి చేద్దాం. మన ముఖ్యమంత్రి గారు గ్రామాలలో ఒక విప్లవం తీసుకొచ్చారు. నిజంగా చెప్పాలంటే గ్రామాలలో ఒక విప్లవం. దాదాపు 20-30 సంవత్సరాల నుంచి పేరుకుపోయిన చెత్త ఇవాళ తొలగించబడ్డది. ఇవాళ సర్పంచ్లకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఉప సర్పంచ్లకు అందరికి కూడా గ్రామస్తులు కూడా పూర్తి స్థాయిలో సహకరించారు. సహకరించిన గ్రామ మహిళా సంఘాలకు, కుల సంఘాలందరికీ కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇది 30 రోజుల ప్రణాళిక అని ఇప్పటికీ ఆపద్దు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇక్కడ ఎంపీడీఓ గారు, ఎంపీఓ గారు కూడా ఉన్నారు, పంచాయతీరాజ్ శాఖ అధికారులు రెగ్యులర్గా, అదేవిధంగా మండల అధికారులు వీటన్నిటిని కూడా పర్యవేక్షించుకుంటూ ముందరు తీసుకెళ్ళాలి. అదేవిధంగా ఇక్కడ రక్షణ గురించి ఎల్లవేళలు మీకోసం పాటుపడే ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారు. వారు కూడా ఇక్కడ దొంగతనాలు కాకుండా కొన్ని గ్రామాలలో కొంత చేయూతనిచ్చి సీసీ కెమెరాలు పెట్టాలంటున్నారు. అది మన కోసమే. మీరు అందరూ కూడా సహకరించాల్సిందిగా నేను విన్నపం చేస్తూ నా వంతుగా కూడా ఎప్పటికప్పుడు మీకోసం ఉంటాం. ఇప్పటికే మనం రాయికల్ చెరువు నింపడం వలన ఇటుకల శివారులోని చాలా భూములకు కూడా రేపటి నాడు భూగర్భ జలాలు పెరుగుతాయి, పారకం వస్తుంది. దానికోసం ఎన్నడూ లేని విధంగా మెయిన్ కెనాల్కు తుమ్ తొంబర్రావుపేట దగ్గర పెట్టించి లైనింగ్ కూడా అయిపోయింది. తప్పకుండా ఎండాకాలం కూడా చెరువు ఉంటుంది. మన చెరువు కూడా నింపడానికి ప్రతిపాదనలు తీసుకోమని చెప్తా ఉన్నాం. మీ వంతు కూడా ప్రయత్నం చేస్తున్నారు. D45 నుంచి అని, మోహన్ రావుపేట దగ్గర నుంచి అని అంటున్నారు. దాని విషయంలో నేను కూడా మళ్ళీ ఫాలోఅప్ చేస్తా. చాలా తక్కువ చెరువులకు ఇట్లా ఇమ్మీడియట్గా పెట్టే అవకాశం లేని ప్రాంతంలో మన చింతల చెరువే కదా, చింతల చెరువు ఉన్నది. అది తప్పకుండా దానికోసం కూడా ప్రతిపాదనలు నేను చేయమని చెప్పి అధికారులకు చెప్పిన. మీరు కూడా కొంత ఫాలోఅప్ చేయాల్సిందే పోతా ఉన్నా. నన్ను ఆహ్వానించి నాతో ఈ భూమి పూజ చేయించిన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వార్డు సభ్యులందరికీ, వెంట ఉన్న గ్రామ పెద్దలందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు. మండలం